రోజు టాక్ ఆఫ్ ద నేషన్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పనితీరునని మంత్రి కొలసు పార్థ సారథి తెలిపారు. విజయవాడకు చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం ముంచుకొని వచ్చింది అన్నారు. ప్రకాశం బ్యారేజ్ కి అది నిర్మించాక ఎన్నడూ రానంత వరద వచ్చింది అన్నారు. వరద ముంపును ఎదుర్కొనే విధానంలో నారా చంద్రబాబు నాయుడును అందరూ అభినందిస్తున్నారని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు వయస్సు, ఆరోగ్యం ఏది లెక్క చేయకుండా బస్సులోనే ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నీళ్లు ప్రవహించి మరి వారి జీవనాన్ని అతలకోతలం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూసాం. వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు. ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి. ఒకరోజు వస్తే సరే రేపు తగ్గిపోతుంది అనుకోవచ్చు, రేపు తగ్గకపోతే ఎల్లుండి తగ్గిపోతుంది అనుకోవచ్చు, కానీ 5-6 రోజులు ఇటువంటి పరిస్థితి ఉంటూనే మరి టీవీల్లో వాతావరణం గురించి అక్కడ ఉధృతమైన భారీ వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు, మళ్ళీ అల్పపీడం, ఇటువంటి వార్తలతో ప్రజలందరూ కూడా మరి చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తానని. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ యంత్రాంగం, మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో హెలికాప్టర్లో తిరగటమో లేకపోతే మొత్తం సెక్యూరిటీ మధ్యలో ఊరిన పైకి వెళ్ళి చేతులు చూపేసి రావటమే కాకుండా బురద నీటిలో, డ్రైనేజీ నీటిలో స్వయంగా దిగి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి దాదాపు ఆయనకి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించారు.